పోలీస్ అమరవీరుల దినంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పనిచేసినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఒక దినం ఈరోజు ఇక్కడ స్మృతి పరేడ్ ద్వారా ఆచరిస్తున్నాము. నాతోటి అధికారులు ఏసీపీ గోదావరి కానీ ఇతర ఏసీపీలు ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్కి వెళ్ళి అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అసోసియేషన్ బృందాలు అందరూ కూడా ఉన్నారు. అందరితో పాటు కలిసి ఈ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1993 నుంచి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి జీవితం త్యాగం చేసి డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ యొక్క జీవితం త్యాగం చేసినటువంటి మా ఒక అధికారిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ ఒక సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకి కూడా సన్మానం చేస్తూ ప్రతి సంవత్సరం భారతదేశంలో రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే లైన్ ఆఫ్ డ్యూటీలో వాళ్ళ యొక్క లైఫ్ సాక్రిఫైస్ చేస్తారో అలాంటి 189 అధికారుల పేర్లు కూడా ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ ఒక సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం తరపున నాతోటి అధికారుల తరపున అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నప్పుడు అందరు కూడా ఒక కుటుంబంలాగా అందరు కూడా పనిచేస్తుంటాము. అధికారులు వాళ్ళ యొక్క జీవితం త్యాగం చేసిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి మేము ఎప్పుడు తోడుంటాము. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ సపోర్ట్ చేస్తూ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తూ నిరంతరం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు ఒక్కటే రోజు కాకుండా ఎప్పుడు కూడా అసోసియేషన్ ద్వారా కానీ మా ఒక అధికారుల సపోర్ట్తో పాటు కుటుంబ సభ్యులకు మేము సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఒక సందర్భంగా మాతోటి ఉన్న అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక దినం అనేది ప్రజలందరూ కూడా మాతోటి మా అధికారులను గుర్తు చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఒకటి మంచి సహకారం ఇవ్వాలి అని కోరుచు. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.